నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బాండ్లలో అవినీతిపై విచారణ చేస్తున్నామన్న నారాయణ వచ్చే నెల ఆఖరికల్లా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని వెల్లడి. నెల్లూరు మైనింగ్ కార్యాలయంలో 2 రోజులుగా ఎస్సీబీ తనిఖీలు. వైసీపీ హయాంలో అక్రమాలపై వివరాలు సేకరణ. కీలక దస్త్రాలు స్వాధీనం. అనకాపల్లి జిల్లాలో 912 కిలోల గంజాయి స్వాధీనం. లారీ పైభాగంలో ప్రత్యేక క్యాబిన్లో దాచి తరలిస్తుండగా పట్టివేత. మన్యం జిల్లా వన్నాంలో ఏనుగుల దాడిలో ఓ వృద్ధుడు మృతి. ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో 12 మందిని బలి తీసుకున్న గజరాజులు. కోల్కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై ఎఫ్ఐఆర్. సందీప్ ఘోష్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన సీబీఐ. రష్యా ఉక్రెయిన్ మధ్య పరస్పర భీకర దాడులు. బాంబుల వర్షంలో 10ల సంఖ్యలో భవనాలు ధ్వంసం. త్వరలో యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ లాంచ్ చేయనున్న ఆర్బీఐ. రుణాలు తీసుకోవడం సులభతరం చేసేందుకు నిర్ణయం. దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా కృష్ణాష్టమి వేడుకలు. చిన్ని కృష్ణుడి వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారులు.